చెల్లి దిన మంతట్లో నాయన ప్రభ నీ క్షేమం దయచేశావు. ఈ సమయంలో నీ సన్నిధిలో చేరి నాయన ప్రభ ఇలాగ మేము మిగుపడి నిన్ను ఆరాధించుటకు స్తుతించుటకు నీ వాక్యాన్ని ధ్యానించుటకు తండ్రి మేమందరము కూడి వచ్చి ఉన్నాం తండ్రి. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి నీ బిడ్డను బట్టి వందనాలు. వారు నాయన ప్రభ ఏదైతే వాక్యం లోతుల్లో నేర్చుకుంటున్నారో తండ్రి వారి జీవితాల్లో వాళ్ళు అనుమానించుకోవడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన ప్రభ. అలాగే బోధిస్తున్న టీచర్స్ అందరినీ బట్టి వందనాలు. వారిని నాయన ప్రభ ప్రత్యేక దీవులతో నుంచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాలను దీవించండి. శ్యామలకను బట్టి నిమ్మకను బట్టి వందనాలు. వారిని కూడా ప్రభ ఈ పరిచర్యలో ఇంకా ఘనంగా వాడుకోమని వారి కుటుంబాన్ని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రజ్వలాన్ని బట్టి అలాగే రిసోర్స్ పర్సన్స్ అందరినీ బట్టి వందనాలు ప్రభ. నీవే ముందు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. శాలం అంకుల్ని బట్టి నీకు ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాం. అంకుల్ని దీవించండి, ఆరోగ్యము బలము శక్తిని అనుగ్రహించండి. రాబో రోజుల్లో ఇంకా ఇంకా ఘనంగానైనా ప్రభ నీ యొక్క సేవ పరిచర్య చేయటకునైనా ప్రభ నీవు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క నీ బిడ్డను బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ దినం నైనా ప్రభ నీ వాక్యం చేత మాతో మాట్లాడి నైనా మమ్మల్ని ఇంతవరకు ఇంతవరకు నీ దీవించి నీ యొక్క కాపుదలను భద్ర నడిపించినందుకు నీకే వేలాది కృతజ్ఞతలు చెల్లించుకుంటూ కార్యక్రమం అంతటినీ కూడా నీ చేసి సమర్పించుకుంటూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామం ప్రార్థించి వేడుకొని అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఓకే పిల్లలు, యాక్షన్ సాంగ్ చేసేద్దామా? వచ్చేయండి మీ పొజిషన్స్ కి, యాక్షన్ సాంగ్ చేసేద్దాం. చాలా రోజుల తర్వాత పిల్లలు, అందరు బాగున్నారా? బాగున్నారా? బాగున్నామక్క. ఒక్కసారి మీ థమ్స్ అప్ చూపించండి. బాగున్నామక్క. ఎస్, ఓకే నానా. మీ యొక్క వీడియోస్ ఓపెన్ చేసేసుకోండి. మనం అందరం కూడా జాలీ జాలీగా యాక్షన్ సాంగ్ చేసేద్దాం. ఆవగింజంత విశ్వాసం అనే పాట చేసేద్దాం. ఓకేనా? ఇష్టమైనా చేయడం? ఒక్కసారి ఓ ఎస్ ఎస్ చెప్తారా? ఓ ఎస్ ఎస్ జీసస్, వెరీ గుడ్. నచ్చిందా పాట? ఓకే, ఇంకోసారి ఎనర్జీతో మళ్ళీ ఇంకోసారి చేసేద్దాం. వచ్చేయండి పిల్లలు.
Online,
హలో చార్లెస్, వెరీ గుడ్ చార్లెస్, అందరు సూపర్ 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 గా చేశారు సార్, గాడ్ బ్లెస్ యు. నిషిత నిషిత వాళ్ళైతే స్పెషల్ గా చేశారు, చాలా బాగుంది నానా, వెరీ గుడ్. ఓకే చార్లెస్ హోంవర్క్ చేద్దామా ప్రజలక్క? చేసేసామక్క. ఓకే రెడీ. హ్యాపీ కొట్టారు కదా, ఇంతవరకు ఎవరున్నారు చేయని వాళ్ళు పిల్లలు? స్నేహిత్ చేసావా? దేనికి ఏమి? ఓకే మెమరీ వాస్ చూయి, చెప్పు మెమరీ వాస్ చెప్పేసి. మెమరీ వాస్ చెప్పేసి చార్లెస్. వెరీ గుడ్ చార్లెస్, గాడ్ బ్లెస్. 3 5 వెరీ గుడ్, వెరీ గుడ్ చార్లెస్. క్లాప్స్ ఇవ్వనా? 1 2 3 4 5 6 7 8 9 10 20 40 50 1000 స్నేహిత్ క్లాప్స్ ఇస్తాడు. ఓకే అక్క, అరే ఇందాక తను కొట్టలేదు అందుకే. ఓకే ఓకే స్నేహిత్ రెడీగా ఉండు, అక్క చెప్పిన వెంటనే నువ్వు చెయ్యాల, ఫిఫ్త్ వరకు చాలు. నెక్స్ట్ ఎవరు నానా? ప్రైజ్ లోడ్ నానా, ప్రైజ్ లోడ్. ఓకే గుడ్ గుడ్ గుడ్. నెక్స్ట్ ఓకే వెరీ గుడ్ నానా. నెక్స్ట్ memory was right? Okay, very good. Memory was okay. Okay, good good. Cheppa sir nanu memory was cheptanu akka. Ha cheppu. Saalu aidho vachana, aidho adhyayam, moodo adhyayam, aidho vachanam. నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, సామెతలు జయం ఉంచుము. ఓకే నమ్మకం ఉంచుము నానా, నమ్మిక కాదు నమ్మకం ఉంచుము. హోంవర్క్ అక్క చూపించినాను. ఓ వావ్, వెరీ గుడ్ నానా, వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగా చేసావు. ఇస్తాకు కళ్ళకి ఏం చేసావు? బ్లాక్ ఇస్తాకు కళ్ళకి గంతలు కట్టలేదు కదా నానా, గాడిద కదా గంతలు కట్టింది. ఇస్తాకు కళ్ళకి ఎవరు గంతలు కట్టలేదు. ఓకే
చెప్నానా Proverbs 3rd chapter 5th verse Test in the Lord with all your heart. Proverbs 3rd chapter 5th verse. Thank Very you. Good. Very good, Nana. God bless you. Next up, Nana. Praise the Lord, Akka. Praise the Lord, John. Akka, homework, Akka. Very good, Nana. Prayer, Very good. Prayer point, Akka. Proverbs 3 verses 5. Trust in the Lord with all your heart. Proverbs chapter 3 verses 5. Thank you. Very good, Nana. God bless you. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 1000. Next, ever, Nana. చెప్పు హ్యాపీ ప్రైజ్ ద లార్డ్ హ్యాపీ లార్డ్ అక్క ప్రేర్ నోట్స్ అక్క హోంవర్క్ అక్క వెరీ గుడ్ హ్యాపీ వెరీ గుడ్ వెరీ గుడ్ నెక్స్ట్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్ ప్రొవెబ్స్ 3 5 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 1000 points Very good. Thank you, Akka. Praise the Lord, Akka. Praise the Lord, happy. Jayanti, huh? Okay. Praise the Lord. Praise the Lord. Oh, beautiful. Oh, beautiful. Chala ba chesam, Nana. Very good. Praise the Lord, Akka. Praise the Lord, Nana. Very good. Akka, how much chesna, Akka? నువ్వు చెప్పేనాజు మా మమ్మీ బర్త్డే అక్క ప్రేయర్ చేయరా ఓకే ప్రార్థన చేసుకుందాం ప్రేయర్ చేద్దాం పిల్లలు అందరూ కలిసి సోనిక అండ్ జయంత్ మమ్మీ కొరకు ప్రేయర్ చేద్దాం సకలాశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రభా మా తండ్రి మీ యొక్క ఘనమైన నామం నాకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములయ్యా ఈ సమయంలో మా మధ్యలో ఉన్న జయంత్ అండ్ సోనికాని బట్టి నీకు స్తోత్రములు తండ్రి ఆ బిడ్డలను బట్టి నీకు వందనాలు ఆ బిడ్డలకి ఇచ్చిన తల్లిదండ్రులను బట్టి నీకు వందనములు ప్రభా తన వాళ్ళ మమ్మీని బట్టి మీ సన్నిధి మేము వస్తున్నాం ప్రభా ఎన్నో సంవత్సరములు తండ్రి నీ కృపల భద్రపరచవు తన తల్లి గర్భంలో ఉన్న 9 నెలలు ఆ బిడ్డలు నీకు క్షేమాన్ని ఇచ్చి తండ్రి ఆయుష్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి తండ్రి భూమి మీద నడిపించావు ప్రభా నీకు స్తోత్రం ఇంతవరకు తను జీవించిన అన్ని దినములు కూడా నీ కృపను క్షేమం బిడ్డకు తోడుగా ఉంచినందుకు నీకు వందనములు తండ్రి సమస్త ఘనత మహిమ నీకు ఆరోపిస్తున్నాం ప్రభా నూతన సంవత్సరం దయాకిరీటాన్ని ఇచ్చినందుకు నీకు వందనం సంవత్సరంలో జరుగుతుండగా నూతన కార్యములు జరిగించే దేవా నీకు వందనములు ఇంకా నూతన నూతన కార్యముల కుటుంబంలో చేయండి ఆ బిడ్డ బ్రతుకులో మీరు చేసి మహిమ పొందుకుంటారు రాబోయే రోజుల్లో ఇంకను నీ మహిమార్థమే ఆ బిడ్డ జీవించగలనట్లుగా సహాయం ఇచ్చండి తనకి ఇచ్చిన కుటుంబం అంతటిని బట్టి కూడా నీకు వందనం మరొకసారి ప్రభా దయన్ తన సోల్కాన్ వాళ్ళని బట్టి నీకు వందనములు వాళ్ళ మమ్మీని బట్టి వాళ్ళ డాడీని బట్టి నీకే వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నువ్వు ఇచ్చిన దయాకిరీటాన్ని బట్టి నీకు వందనములు చెల్లించుకుంటూ మా కొరకు త్వరగా రానామంలో అడిగి ప్రార్థిస్తున్నాం అమ్మ తండ్రి ఆమేన్ ఆమేన్ హ్యాపీ బర్త్డే అండి సిస్టర్ ప్రైజ్ ద లార్డ్ గాడ్ బ్లెస్ యూ హ్యాపీ హ్యాపీ బర్త్డే మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే గాడ్ బ్లెస్ యూ ఉన్నారా మమ్మీ అక్కడ ఓకే నాన్న నో ప్రాబ్లం చెప్పండి మమ్మీకి అందరూ ప్రేయర్ చేసేదాన్ని హాయ్ సూపర్ హీరో వెరీ గుడ్ వెరీ గుడ్ ఖ్యాతి వెరీ గుడ్ బ్యూటిఫుల్ చెప్తున్నాను Three, six, seven, eight, nine, ten, twenty, thirty, forty, fifty thousand points.
ప్రైజ్లు అడుగుతాను చాలా బాగా చెప్పావు నాన్న థాంక్యూ అక్క వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా బాగా చేసావు నాన్న గుడ్ గుడ్ మెమరీ వైస్ అక్క ఓకే చెప్పు నాన్న మెమరీ వైస్ చెప్పు Trust in the Lord with all your heart. Very good. 3, 5. Thank you, sir. Praise the Lord, akka. Praise the Lord. Good. ఎందుకు పేపర్ మీద రాస్తున్నారు బుక్ లో కదా అక్క బుక్ లో అంటే హోంవర్క్ లాగా బుక్ లో అన్న దీంట్లో పెట్టుకుంటాం అక్క ఓకే క్యారీ ఆన్ నెక్స్ట్ Next. Trust okay. in the Lord with all your hearts. Proverbs 3:5. Thank you, Akka. Thank you. Praise the Lord. God bless you, Jyoti. Akka, maakkund, Akka. Praise the Lord, Akka. Praise the Lord. Akka. Very good, Nana. Good, good. Prayer notes. Good, good, good. Good, Nana. Next. Trust in the Lord with all your heart. Proverbs 3:5. Okay, very good, One, Nana. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40,000 pounds. Prayer notes. Very good, very good. Good, good. Prayer notes. Akka. Good, Nana, good. ప్రైజ్ చెప్పనా చెప్పు Very good. Oh, good, 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 good. Good. God bless you, Mami. Wonderful. Trust in the Lord. With all of your heart. All your heart. All your heart. Proverbs 3:5. Very good, Nana. God bless you. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30,000 pounds. Thank you, Akka. Praise your thank you. Praise the Lord. Praise the Lord, Akka. No, ma'am. Akka, ఇది notes, Akka. ఇది prayer point, Akka. ఇది activity, Akka. ఇది memory verse, Akka. Very good, Nana. Very good. God bless you. Keep it up. Akka, memory verse, చెప్తాను, Akka. Proverbs 3:5. Trust in the Lord with all your heart. Proverbs 3:5. Very good. Very good. Thank you, God bless you. God bless you. అక్కచ్ మీ ఇంట్లో ఉన్న గోడ అంతా అడ్డించేస్తావు నువ్వు సూపర్ గా ఉంటది ఎగ్జిబిషన్ అంత ఇక్కడే ఉంది అసలు ఒక్కొక్క వర్క్ అలా అలా కనిపిస్తా ఉన్నాయి సూపర్ సూపర్ గా ఉంది వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యూ One, two, three, four, five, six, seven, eight, nine, ten, twenty, thirty, forty, fifty thousand pounds. మీ వాయిస్ వినిపించట్లే
వెరీ గుడ్ నానా. మీ వాయిస్ వినిపించట్లేదు నానా, చూసుకోండి ఒకసారి. నిన్నటి హోంవర్క్ చేశారా? వెరీ గుడ్ నానా. మీ వాయిస్ వినిపించట్లేదు నానా. అక్కడ నెక్స్ట్ కెళ్ళమంటారు అక్క? ఓకే అమ్మా, ఓకే ఓకే. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30,000 points. Sanvi. Praise the Lord, Akka. Praise the Lord, Sanvi. Chep Nana. Akka notes, Akka. Oh, very good, Nana. Good. Akka, questions to Avani, Akka. Good, good, Nana, good. Akka, memory versus activity, Akka. Very good, Nana. Chalava chesa, chalava drawing chesa. Good, good, Nana, Sanvi. మెమరీ వర్స్ చెప్తానక్కా. చెప్తాను. ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ దైన్ హార్ట్. ప్రొవర్బ్స్ 3rd chapter 5th verse. ప్రైజ్ ద లార్డ్ అక్క. థ్యాంక్ యూ అక్క. వెరీ గుడ్ మ్యామ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40,000 points. Hi, Hero. Voice. Praise the Lord, Akka. Praise the Lord, Ruth, Joy, and Vaishali. Praise the Lord, Akka. Very good, Ruth. Chalavara, sir, Nana. Akka, na homework, Akka. Beautiful, Nana. Beautiful. Chalavagi, sir. వెరీ గుడ్ జాయ్. చాలా బాగా గీసావు వైశాలి, నువ్వు కూడా చాలా బాగా గీసావు. ఓకే గుడ్ నానా. చెప్పు మరి మెమరీ వర్స్ చెప్పు. వెరీ గుడ్ రూత్. నెక్స్ట్ జాయ్. 3, 5. వెరీ గుడ్ నానా. ఐ'm సారీ ఫర్ ఇంటరప్టింగ్ యూ. Good joy, good good. Chep Nana. Nispunna hudayamuto Yehovani Namitalu 3, 5. Very good joy. Activity nuve chesava joy? Mummy chesindi akka. Akka. వైశాలి చెప్నా. వైశాలి చెప్పరా. గుడ్ గుడ్ వైశాలి, గుడ్. మెమరీ వస్ చెప్నా. నమ్మకం ఉంచము వైశాలి. ఓకే వెరీ గుడ్ నానా, వెరీ గుడ్ వైశాలి, జాయ్ అండ్ రూత్. హాయ్ చారు, నేంటి అసలు కనిపించట్లేదు. వెరీ గుడ్ నానా, గుడ్ గుడ్ గుడ్.
Praise the Lord. Good night. Praise the Lord. Very good, Nana. God bless you. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40,000 pounds. Praise Lord, Akka. Praise Lord, Nana. Riya, Chappu. హోంవర్క్ చేయలేదక్క. ఓకే నాన్న, మెమరీ వర్క్స్ చెప్పు. సరేలే, ఓకే. One, two, three, four, five, six, seven, eight, nine, 10, 20, 30, 40,000 points. Praise the Lord, Nana. Homework, Selevaka, memory verse, Neshkuna. Chip, Nana. Trust in the Lord with all your heart. Proverbs 2:5. 3:5. Okay. Proverbs 3, 3rd chapter, 5th verse. God bless you, Nana. అలంకృత రోజు వచ్చేసే. ఓకే, నేను మిస్ అయిపోతున్నాం మేము. ఓకే అక్క, ఇన్ని రోజులు ఏమైపోయావు అసలు? అక్క ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి అక్క, హోంవర్క్ ఎక్కువ అయిపోయింది అందుకే రాలేకపోయాను అక్క. అయ్యో, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40,000 హోంవర్క్ ఉంటది అక్క మా హీరోకి. Praise the Lord, Akka. Praise the Lord, Joshua Daniel. Memory verse, Akka. Very good. I can see. Homework, Akka. Very good, Nana. Praise the Lord, Akka. Praise the Lord. Mar memory verse chepava? Raledu, Akka. Okay, nechko, Nana. God bless you. Praise the Lord, Princey. బాగున్నావు ప్రిన్సీ? బాగున్నానక్క. నీ ఫ్లవర్ చాలా బాగుంది ప్రిన్సీ, భలే పెట్టుకున్నావు తెలుసా? థ్యాంక్ యూ అక్క, హోంవర్క్ చేయలేదక్క. లెసన్ విన్నావా నానా? వినలేదక్క. వినలేదా? ఓకే, తర్వాత చేయి నానా. గాడ్ బ్లెస్ యూ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30,000 పాయింట్స్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ మా. వెరీ గుడ్. Okay, good. Next. Wow, beautiful, Nana. Beautiful drawing. Good. Trust in the Lord with all your heart. Proverbs 3:5. Very good, Nana. Praise the Lord, Akka. Thank you, Akka. Praise the Lord, Nana. Nana, you are not a Nana Chupichalchina. స్నేహిత్ పాయింట్స్ ఏం క్లాప్స్ ఇవ్వలేదు అక్క. స్నేహితే అక్క చూపించింది. నా స్నేహితే. ఓకే, స్నేహిత్ కి క్లాప్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 40, 50, 60,000. ఇంకేమైనా హోంవర్క్ చూపించాలా నాన్న? నాన్న ప్రేయర్ నోట్బుక్ సమీ
స్పేర్ నోట్ బుక్ కూడా రాసుకున్నాను వెరీ గుడ్ 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 ఇంకా ఎవరు ఉన్నారు చూపించడానికి హోంవర్క్స్ గబగబా చూపించేయండి రిషిత నిషిత వాళ్ళు ఏదో చూపిస్తున్నారు వావ్ బ్యూటిఫుల్ నాన్న చాలా వచ్చేసారు థాంక్ యూ అక్క మరి ఇసా కళ్ళుకి ఆ గంతలు తీసేశారా నిషిత రిషిత ఇంకా తీయలేదు అక్క తీస్తాను అక్క అక్క దానికి స్కెచ్ చేసేసాం అక్క వేరే తయారు చేస్తాం అక్క వెరీ గుడ్ నాన్న ఓన్లీ గాడ్ సపోర్ట్ పెట్టారు నాన్న ఇసాక్ కి ఓన్లీ చేతులు కట్టేశారు అంతే అబ్రహం గారు ఓకేనా ఓకే అక్క వెరీ గుడ్ 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 నాన్న నిశిత నిశిత మీరు చాలా చాలా యాక్టివిటీస్ ఇలా 3D లో చేస్తున్నారు కదా చాలా బాగున్నాయి మరి హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ మీరు ఇవన్నీ కూడా రూమ్ లో మీరు అన్ని డెకరేట్ చేయాలి సరేనా ఆ లెసన్ పైన హెడ్డింగ్ రాయాలి అక్కడ ఇవన్నీ పెట్టాలి అలా మీరు ఏమైతే మాకు అన్ని చూపించారో అవన్నీ కూడా అక్కడ చూపించాలి అక్క మా ఇంట్లో ప్లేస్ లేదు అక్క పెట్టుకోవడానికి ఇక్కడ కాదు నాన్న మనం హైదరాబాద్ వెళ్తాం కదా ఓకే అక్క అక్కడికి వెళ్ళినప్పుడు ఇవన్నీ చేయాలన్నమాట మీరు ఒక నోట్స్ లో రాసుకోండి ఏమేమి చేయాలా ఈ రోజు చెప్పిన ఈ లెసన్ కదా అలాగ మీరు అంతకు ముందు ఏమేమైతే ఇలా ఎఫెక్టివ్ గా చేశారో 3D లో చేసినవన్నీ మీరు పేరు రాసుకోండి ఇలా ఇలాగని అప్పుడు అవన్నీ ఏమేం పట్టుకెళ్ళాలో మీకు లగేజ్ అంతా కూడా సిద్ధపరచుకోవచ్చు ఆ రోజు అక్కడ మీరు రూమ్ ఇస్తారు మనకి ఒక రూమ్ ఆ రూమ్ లో ఇవన్నీ పెట్టాలన్నమాట సరేనా ఓకే అక్క ఓకే గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ అలౌడ్ రోహిణి వెరీ గుడ్ వాయిస్ ప్రైజ్ అలౌడ్ అక్క గుడ్ గుడ్ Next. Trust in the Lord with all your heart. Proverbs chapter 3 verse 5. Very good, Rohini. Very good. Thank you. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40,000 points. Over to Prajwala Kaleda Munimaka. ఓకే అమ్మ ఫైవ్ స్టార్ పిల్లలు అందరు చూపించారు కదా చాలా చాలా సంతోషం మీ అందరికి ఒకసారి క్లాప్స్ కొడదామా మరి బిల్డింగ్ క్లాప్స్ కొడదాం అందరు చాలా 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 బాగా చేసి ఇంత ఎత్తు ఎదిగిపోయారు పిల్లలు రెడీ స్టార్ట్ గో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 సూపర్ సూపర్ చెప్పు పిల్లలు కూడా అలాగే చేశారు గాడ్ బ్లెస్ యూ అక్క గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్ ఓకే ఈరోజు మనం ఇంకొక లెసన్ మనం విందామా పిల్లలు ఈరోజు ఓకే మీరే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం మీ నోట్బుక్స్ మీ పెన్ మీ బైబిల్ అన్ని మీ దగ్గర పెట్టుకోండి చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత వాక్యం విందాం పిల్లలు సర్వోన్నతుడా జీవము కలిగిన తండ్రి మహోన్నతుడా శివాధిపతి మీ యొక్క ఘనమైన నామం వందనములు స్థుతులు స్తోత్రములు ఇంతవరకు తండ్రి నీ కృపలో మమ్మల్ని భద్రపరిచారు ప్రభువా నీకు స్తోత్రములు ఇప్పుడు మేము వాక్య భాగం నేర్చుకోబోతుండగా నీ యొక్క అభిషేకం నాపై ఉంచండి సిలువ చాటు నన్ను మరుగుపరచండి తండ్రి నా సొంత మాటలు అన్ని కొట్టి మేము అడుగుతున్నాం ప్రభా నీ తీవపు మాటలు ఇక్కడ మాట్లాడమని మమ్మల్ని అందరినీ సరిచేయమని అడుగుతున్నాం ప్రభా నీకు వందనములు తండ్రి చేరవచ్చిన ప్రతి బిడ్డను బట్టి కూడా నీకు వందనములు సమస్త ఘనత మహిమని ఆరాధిస్తాం ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చక్కగా వాక్య భాగాన్ని మేము నేర్చుకోగలిగే శ్రద్ధగా వినగలిగే చెవులను అట్టి మనసును అంగీకరించగలిగే మనసును మీరు మాకు దయచేయమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ గట్టిగా చెప్దాం పిల్లలు ఆమేన్ ఓకే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను పిల్లలు అయితే అడిగే ముందు ఒక్కసారి మన వాక్య భాగాన్ని చదువుదామా మరి సామెతలు ప్రొవర్బ్స్ 8th చాప్టర్ 13th వర్స్ 536 పేజ్ నెంబర్ 536 పేజీ ప్రొవర్బ్స్ 8th చాప్టర్ 13th వర్స్ చదువుదామా ఎవరైనా చెప్తారా ఓకే సాన్వి
ఒకళ్ళు తెలుగు ఒకళ్ళు ఇంగ్లీష్ భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము నసహించుకొనుటయే సామెతలు 8:13 The fear of the Lord is to hate evil, pride and arrogancy, and the evil way and the forward mouth do I hate. ఇప్పుడు మళ్ళీ యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. అసలు చెడుతనం అంటే ఏంటి పిల్లలు, ఎవరైనా చెప్పగలరా చెడుతనము అంటే ఏంటి చెప్పండి? జోయన్ గగన్ చెప్తున్నానా? హాయ్ చమక్క. అక్క చెడుతనం అంటే సాతాన్ క్రియలు చేయడం అక్క, అంటే దొంగతనం చేయడం, అబద్ధాలు చెప్పడం, మళ్ళీ పేరెంట్స్ కి డిస్ఓబేయ్ చేయడం. వెరీ గుడ్ నాన్న, చక్కని మాటలు చెప్పాడు కదా, దొంగతనం చేయడం, అబద్ధాలు మాట్లాడడం, మమ్మీ డాడీ మాట వినకపోవడం అని చెప్తున్నాడు. ఇంకెవరో నేను చెప్తారా పిల్లలు? జోయల్ ఏం జోయల్ ఏం చెప్తాను చెడుతనం గురించి? నెక్స్ట్ ఆకాష్ చెప్తావా చెడుతనం అంటే ఏంటి చెప్తావా? ఓకే ఆకాష్. నిమ్మి నాకు ఇంకా అవ్వలేదు, ఇంకా రాలేదా? ఓకే వెయిటింగ్. ఓకే ఆకాష్ ఏసే మాట వినకపోవడమే అక్క చెడుతనం అంటే. వెరీ గుడ్ నాన్న, ఏసే మాట వినకపోవడమే చెడుతనం కదా పిల్లలు. ఇంకేంటి హ్యాపీ అని చెప్పాలనుకుంటున్నావు నువ్వు? అమ్మా నాన్న మాట వినాలి. సరే పిల్లలు, ఇప్పుడు చెడుతనం ఏంటో మనం చూసేద్దామా అసలు. ఓకే ఈరోజు మనం నేర్చుకునే వాక్య భాగం ఏంటి అని అంటే, మనం కమాండ్మెంట్స్ నేర్చుకుంటున్నాం కదా పిల్లలు, అవునా? ఈరోజు ఎన్నో నేర్చుకుంటున్నాం, 7th కమాండ్మెంట్ కదా పిల్లలు. ఒకసారి నిట్టుమా కాండము 20:14 వచ్చిన చూద్దాం. మీరు అందరు చెప్పిన పాయింట్స్ అన్ని కరెక్ట్ పిల్లలు, ఇంకా అందరూ ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి. ఏమైతే అసహించుకుంటున్నాడో దేవుడు మనం ఈరోజు మనం చూద్దాం పిల్లలు. నిట్టుమా కాండం 20:14 వచ్చంలో ఏముందంటే, వ్యభిచరింపకూడదు. ద 7th కమాండ్మెంట్, యూ షాల్ నాట్ కమిట్ అడల్టరీ. వ్యభిచరింపకూడదు అని చెప్తున్నాడు. ఈ రోజు మనం ఈ వాక్య భాగం గురించి మనం నేర్చుకోబోతున్నాం పిల్లలు. అయితే ఇందులో మత్తయి సువార్త 5:27-28 వచనాల్లో ఒకసారి ఏముందో మనం చేద్దాం పిల్లలు, సరేనా? మత్తయి సువార్త తీద్దామా? మత్తయి సువార్త 5:27-28 వచనాల్లో, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అని అంటున్నాడు పిల్లలు. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి ప్రతి వాడు అప్పుడే తన హృదయం మందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడు అగును. పిల్లలు మీకు వ్యభిచారం అంటే ఇప్పుడు తెలియదు కానీ పిల్లలు, పెద్దవాళ్ళు చేస్తారు, పిల్లలు తప్పుడు చేస్తా ఉంటారు కదా, దాని గురించి దేవుడు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఏంటి చూద్దామా? ఇక్కడ చూడండి కొంతమంది ఎట్లా ఉన్నారు, సరిగ్గా చూడండి వాళ్ళని. ఇక్కడ ఇద్దరు ఉన్నారు, ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు. ఆ బాయ్ ఫ్రెండ్ ఏమో ఇంకొక గర్ల్ ఫ్రెండ్ చేయి పట్టుకున్నాడు. ఇక్కడేమి ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఈ గర్ల్ ఫ్రెండ్ ఏమో ఇంకొక. తప్పు కదా పిల్లలు, అలా చేయొచ్చా? ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళే ఉండాలి, కానీ మళ్ళీ వేరే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొచ్చా? కానీ చూడు వాడికి తెలియకుండా ఎట్లా చేస్తున్నారో వాళ్ళు, వీడు చేసే పని వాడికి తెలియదు, వాడు చేసే పని వీడికి తెలియదు, అలాగే వాళ్ళు ఉన్నారు కదా. ఎంత తప్పుడు పనులు వాళ్ళు చేస్తున్నారో, ఇదే వ్యభిచారానికి వస్తా పిల్లలు అలాంటి చెడ్డ చెడ్డ పనులన్నీ కూడా. అసలు ఇలాంటి ఫ్రెండ్షిప్ చేయడమే తప్పు. వాళ్ళ మమ్మీ డాడీకి తెలియకుండా అలా ఫ్రెండ్షిప్ చేస్తూ బీచ్కి వెళ్తూ మరి షికారు వెళ్తూ పార్క్కి వెళ్తూ వాళ్ళు చేసే చెడ్డ పనులన్నీ ఈ వ్యభిచారం లిస్టులోకి వస్తాయి పిల్లలు. అంతేకాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒకరితో ఫ్రెండ్షిప్ చేస్తే మళ్ళీ ఇంకొకరితో కూడా అలాంటి బ్యాడ్ ఫ్రెండ్షిప్ చేస్తారు. ఈ చెడు స్నేహంని దేవుడు అస్సలు ఇష్టపడట్లేదు పిల్లలు. మీరు ఎప్పుడైనా అలాంటి ఫ్రెండ్షిప్ చేశారా? నో కదా పిల్లలు, ఇలాంటి ఫ్రెండ్షిప్ అస్సలు చేయకూడదు. దేవునికి అసలు ఇష్టము లేనే లేదు పిల్లలు, చేయవద్దు అని చెప్తున్నాడు పిల్లలు. అయితే ఇక్కడ చూడండి,
మోహపు చూపు ఇస్ ఈక్వల్ టు వ్యభిచారము. మోహపు చూపుకు కారణం మీరు కాకూడదు అని ఇక్కడ రాసాం పిల్లలు. ఇక్కడ ఈ అమ్మాయి డ్రెస్ బాగుందా, ఈ రెడ్ స్కర్ట్ బాగుందా, ఈ ఎల్లో డ్రెస్ బాగుందా పిల్లలు? అక్క ఎవరి డ్రెస్ నచ్చింది అక్క? ఏది నచ్చలేదా? ఏ సరిగ్గా చెప్పండి, ఏది నచ్చలేదండి? నాకు నచ్చింది. ఎవరికి ఏమీ నచ్చలేదండి. ఎవరికి ఏ మా జాయ్ ఏదో నచ్చిందండి. జాయ్ నీకు ఏది నచ్చింది? జాయ్ ఖ్యాతి కూడా చెప్తున్నాడు. జాయ్ నీకు ఏది నచ్చింది? ఏ డ్రెస్ నచ్చింది? ఎల్లో నచ్చింది అక్క. ఎల్లో డ్రెస్ నచ్చింది. ఈ అమ్మాయి బాగుందా? ఈ అక్క బాగాలేదా? ఈ అక్క మనకే బాగాలేదా? అసలు బాగాలేదండి. ఖ్యాతి కూడా అదే చెప్తున్నాడా బాగలేదని? పిచ్చి పిచ్చి బట్టలు వేసుకుని తిరిగేస్తున్నారు వాళ్ళు కదా పిల్లలు. ఇలాంటి డ్రెస్ వేసుకుని బయటకు వెళ్తే ఎవరైనా ఒకసారి టింగ్ అని బుర్ర వెనక తిప్పారు అనుకో, అంతే. అప్పుడు వాళ్ళు ఇలాంటి చెడ్డ చూపులు చూసిన వాళ్ళంట పిల్లలు. నువ్వు ఎప్పుడైనా ఇలాంటి అమ్మాయి రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఒకసారి టింగ్ అని చూసావా పని వెనక్కి తిరిగి? చూసారు పిల్లలు, మీరు చూసారు. బాయ్స్ చూస్తారు, గర్ల్స్ కూడా చూస్తారు. అక్క బావి అక్క, మీరు టీచర్ గారు కదా, క్షేమక్క నువ్వు టీచరే కదా, పిల్లలు చూస్తారా లేదా? ఇలాగా చూసేస్తారు. లెసన్ కూడా, లెసన్ కూడా వినరు ఆ టైంలో. చిచ్చి లెసన్ కూడా వినరు. వీళ్ళ కళ్ళు మూసుకోవాలి పిల్లలు, ఆమె చూడకూడదు అసలు. చిచ్చి ఏంటి అని కదా. కానీ ఇలాంటి పిల్లలు ఉన్నారు పిల్లలు. ఇలాంటి వాళ్ళు మనం చూస్తే తప్పు చేస్తున్నట్టు అంట. పెద్దలు చేస్తారు కదా తప్పు, వ్యభిచారం అనేది. అది మనం తీసేసిన వాళ్ళు అయిపోతాం. అయ్యో ఎంత భయంకరమో. ఆ రోజు నిర్గమకాండంలో దేవుడు, యెహోవా దేవుడు మరేం చేస్తారు, మోషే గారికి ఆ 10 కమాండ్మెంట్స్ ఇచ్చినప్పుడు దాని గురించి రాస్తారు పిల్లలు. ఇక్కడికి వచ్చేసరికి కొండ మీద ప్రసంగం చేసినప్పుడు ఏసయ్య ఏం చెప్తున్నారు? మోహపు చూపు పాపము. ఈ మోహపు చూపు అంటే ఏంటి? ఎవరైనా అలా వెళ్తున్నా అనుకుని బుర్ర ఇలాగ తిప్పాలని చూసా అనుకో, అనుకు మళ్ళీ అనుకో, అంతే పిల్లలు అయిపోయి ఉన్న చెడ్డ పని చేసుకుంటే. ఎంత భయంకరం అంటే ఇలాంటి చూపు ఎప్పుడైనా మీరు చూసే ఉంటారు. ఏ చూడు వాడు చూడు, ఎలాగో అమ్మాయి చూడు తల్లిలా ఉంది కదా, ఇలాంటి మాటలు ఎప్పుడైనా అన్నారా మీరు? వెంటనే ఇలా నోటు స్టిక్ వేసుకున్నాం బాబు, శ్యామక్క చూడు మూసేస్తుంది. కాదు, ఆకాశం రొడ్డు పెట్టుకుని నవ్వేస్తున్నాడు. అంటున్నారు ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు చేయలేదు కదా పిల్లలు. పిల్లలు కాలేజ్ పిల్లలు ఇలాంటివన్నీ పనులు చేస్తారు. మరి అక్క వీళ్ళు ఎవరు కాలేజ్కి వెళ్ళరు రేపు పొద్దున? వెళ్తారు వెళ్తారు. ఎందుకు? వీళ్ళు కూడా ఇలాగే చేస్తారేమో కదా. లేదు, మన పిల్లలు గుడ్ బాయ్స్, గుడ్ పిల్లలు. కాలేజ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, మీరు పెద్దవాళ్ళు అయిపోయినా, ఇలా ఎల్లో డ్రెస్ ఎంత అందంగా ఉందో చూడడానికి కదా పిల్లలు. ఆ అమ్మాయి లాగానే మనం చక్క నీట్ గా డ్రెస్ వేసుకుని వెళ్ళాలి. కానీ ఇలాగ పిచ్చి పిచ్చిగా మనం వెళ్ళనే వెళ్ళకూడదు. చె పచ్చిపడదాం వాళ్ళకి. అసలు వద్దు పిల్లలు, మనం వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొద్దు. అలాంటి వాళ్ళ మనతో ఉన్నాయి చూడద్దు. వెరీ గుడ్ అక్క. పావని అక్క చూడండి అక్క, పావని అక్క కూడా చెప్తే ఇలా కొట్టుంది. మీరు కొట్టండి పిల్లలు. అలాంటి డ్రెస్ మేము ఎప్పుడు వేసుకోము, అలాంటి వాళ్ళు మేము అసలు ఎప్పుడు చూడము అని చెప్పండి పిల్లలు. ఇలాగా చూస్తే తప్పు అని చెప్తున్నాడు దేవుడు. ఏసే ఏం చెప్తున్నాడు? అలా చూస్తే మీరు తప్పు చేసినట్లే. తప్పుకి నిమ్మక్క, నిమ్మక్క అంత పెద్దోళ్ళు అవ్వలేదు కదా, అప్పుడు వేసేసుకోవచ్చా మేము? అయ్యో అంత పెద్దవాళ్ళు అయితే ఇప్పుడు చూడక్క, చిన్నప్పుడు వేసుకున్న తప్పే, పెద్దవాళ్ళు అయ్యాక తప్పే. ఎప్పుడు వేసుకోకూడదు అక్క. అలా చేస్తే ఇలాంటి చెడ్డ పని చేస్తే ఎక్కడికి వెళ్తారో తెలుసక్క. అక్కను చెప్పడానికి నాకు భయం వస్తుంది అక్క. భయంకరమైన నరికి మొక్క, ఆ మంటల మధ్యలో మనకు కాలిపోతాం అక్క. అగ్నిలోకి మనం చూసేస్తారక్క. అమ్మ బాబోయ్, అందుకే మనం అలా చూస్తే అలా పడిపోతాం అందులో. అందుకనే అలాంటి వాళ్ళని మనం చూడనే చూడకూడదని దేవుడు చెప్తాడు. మన కళ్ళకి స్టిక్కర్ వేసుకోవాలి, మన నోటికి స్టిక్కర్ వేసుకోవాలి పిల్లలు. వేసుకుందామా ఈ రోజు నుంచి అని స్టిక్కర్ వేసుకుందాం పిల్లలు. ఓకే మరి పిల్లలు, ఎలా చూస్తాం పిల్లలు మనం ఒక్కొక్కసారి? ఇలా చూస్తానా? నేను కనిపిస్తానా మీకు? నేను కనిపిస్తున్నానా? బాగుందా నా చూపు? బాగుంది ఇలా చూస్తే? ఒకవేళ ఇప్పుడు నేను స్పెట్స్ పెట్టినాను కానీ స్పెట్స్ లేకుండా కూడా ఇలా చూసేందుకు ఎలా ఉంటుంది మీకు? అందులో ఉన్న ఇన్నర్ మీనింగ్ ఏదో ఉంటుంది కదా. ఓకే పిల్లలు, బాగుందా ఇది? బాగుందా ఈ చూపు? బాగుంటుందా? బాగుందా ఏది? బాగుంది ఇది? బాగుందా? టైం టైం కళ్ళు తిరుగుతుంది అటు ఇటు కదా, టైం టైం. అది కాదు ఇది కాదు ఎలా ఉంది అని అంటే, ఇది చూడండి పిల్లలు,
ఇలాగ అదే పనిగా డ్రెస్ వేసుకున్న వాళ్ళు ఇలా చూడడం అనమాట పక్కకు అటు ఇటు తిప్పకుండా ఇంకా అంతే రెడ్ స్కర్ట్ భలే ఉంది అక్క ఆ ఇంక కళ్ళు తిప్పకుండా చూడడం అన్నట్టు పిల్లలు ఎంతమంది చూసుంటారు అలాంటి డ్రెస్ వేసుకున్న వాళ్ళని అప్పుడు చూసారు కళ్ళు ఇలాగే తిరిగిపోతాయి గిర 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 అని మనసులో ఇలా మనసులో తిరిగిపోతా ఉంటా ఏంటేంటో ఏంటంటే అబ్బా ఆ డ్రెస్ నేను కూడా వేసుకుంటే బాగుండు కదా నేను కూడా అలా షికారు బాగుండు కదా టింగ్ టింగ్ అనుకుంటే వెళ్ళొచ్చు కదా అనుకుంటారా పిల్లలు అయ్యో ఖ్యాతి డౌన్ చూపిస్తున్నాడు వద్దని అవునా మా హీరో ఎప్పుడు హీరో అక్క హీరో సూపర్ హీరో అలాంటి డ్రెస్సులు వేస్తామో అలాంటి వాళ్ళని మనం చూడనే చూడం కదా పిల్లలు ఓకే పిల్లలు అయితే చూడండి ఇప్పుడు పెట్టుకో అన్నయ్యా అన్ని కనిపిస్తున్నాయి కదా సూపర్ మీరు కూడా కనిపిస్తారు నాకు పిల్లలు కాబట్టి మనం ఏం చాలా అలాంటి జోలికి మనం వెళ్ళనే వెళ్ళకూడదు పిల్లలు మళ్ళీ వెనకాలకు వస్తాను అక్క అక్క నువ్వే నన్ను తీసుకెళ్ళి అమ్మా ఏం పర్లేదు నేనే తీసాను కదమ్మా మీ అలా షేర్ చేయండి అంతే మళ్ళీ ఎందుకంటే మీ కళ్ళద్దరు ఎవరు కనపడలేదు ఈ బొమ్మే కనపడుతుంది చూపించాలనుకునేటప్పుడు పిల్లలు మరి ఇప్పుడు మనం చూసాం కదా ఇలాంటి డ్రెస్సులు వేసుకోకూడదు అలాంటి వాళ్ళు మనం చూడనే చూడకూడదు కాబట్టి మనం ఇలాగా అడ్డు పెట్టుకుందాం దేనికి మన కళ్ళకి అడ్డు పెట్టుకున్నంత మాత్రం సరిపోదు పిల్లలు మన మనసుకి అడ్డు పెట్టుకోవాలన్నమాట అలాంటి తలంపులు రాకుండా అలాంటి చూపులు చూడకుండా మన ఉదయాన్నే బయటకు వెళ్ళినప్పుడు ప్రభువా నాకు సహాయం చేయండి నేను చెడ్డ చూపులు చూడకూడదు చెడ్డ మాటలు మాట్లాడకూడదు చెడు నేను వినకూడదు నేను అంతా కూడా మంచిగా ఉండాలి ప్రభువా నాకు హెల్ప్ చేయడం మా ప్రేయర్ చేసుకుంటే అలాంటి వైపు ఇలా వెనక్కి తిరిగి చూడకుండా దేవుడు మనకి సహాయం చేస్తాడు పిల్లలు అలాగే దేవుడు మనకు సహాయం చేయను గాక ఆమెన్ ఓకే పిల్లలు ఇంకా చూద్దామా చూడండి హీరో చూడండి ఎట్లా ఉన్నాడు సూపర్ గా నిలబడ్డాడు ఖ్యాతి అలాగే నిలబడతావు కదా నువ్వు అప్పుడప్పుడు కదా ఖ్యాతి దశన్ మీరు అలాగే నిలబడతారా ఆ ఇలా నిలబడతారు కదా చూడండి అయితే వాడు డ్రెస్ అయితే చాలా బాగుంది వాడు హెయిర్ స్టైల్ చూడండి ఎలా ఉందా చాలా మంది ఉన్నారు కదా హెయిర్ స్టైల్ ఇంకా ఇంకా చాలా తీసాను కానీ మళ్ళీ అది చూసి మీరెక్కడ చేసుకుంటారో అని భయపడిపోయి మానేసాం పిల్లలు ఇలాంటి హెయిర్ స్టైల్ చేసుకుని ఇలాగ తయారైతే సూపర్ ఉన్నాడు వీడు ఎలా ఇలాంటి వాడు ఉంటే మనకు చాలు అనుకుంటారు కదా కొంతమంది కాబట్టి చిన్నపిల్లలు మీరు చేసినప్పుడు చాలా బాగుంది అనుకుంటాం కానీ అది అలా 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 పెద్దవాళ్ళు అయ్యాక అలవాటుగా అయిపోయి ఇలాంటి హెయిర్ స్టైల్స్ చేసుకొని అలా డ్రెస్ చేసుకొని అలా తిరుగుతూ ఉంటారు పిల్లలు కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా మనం కామన్ గా వెళ్ళిపోదాం సరేనా పిల్లలు అలాగ మీ వంక ఇలా చూసారనంటే ఇంక తప్పు చేసినట్టు వాళ్ళు తప్పు చేస్తున్నారు మీరు కూడా తప్పు చేస్తున్నారు కానీ కారకులు ఎవరు అంటే మీరే కాబట్టి మనం ఏం చేయాలి అలాంటి చెడ్డ చూపులు చూడకుండా ఉండాలంటే మనం దానికి తగినట్లుగా మన ప్రవర్తన ఉండాలి పిల్లలు కాబట్టి చెడుతనమును అసహించుకోవాలని దేవుడు చెప్తున్నాడు కదా మనం ఇందాక చక్కగా సామెత్రి ఎందు అధ్యాయం పదం కూడా వచనంలో చదువుకున్నాం కదా పిల్లలు యెహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుటయే చెడుతనమును అసహించుకునుట ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళే చెడుతనాన్ని అసహించుకుంటారు వాళ్ళు ఇలాంటి చెడ్డ చెడ్డగా ఎవరు ప్రవర్తిస్తారు ఓకేనా పిల్లలు ఇంకా ఏముందో చూద్దాం మోహపు చూపు ఇజుకల్ వ్యభిచారం అదే వస్తా ఉంది ఈ అమ్మాయి చూడండి పిల్లలు ట్యాబ్ లో ఏదో చూస్తుంది సడన్ గా చూడకూడదు ఏదో వచ్చింది కళ్ళు మూసుకుంది కానీ చెయ్యిలా తప్పించి అందులో చూస్తుంది పిల్లలు అంటే మమ్మీ డాడీ లేకుండా మనం టీవీ ఆన్ చేసుకోవడం మమ్మీ డాడీ లేకుండా సెల్ ఫోన్ తీసుకోవడం ట్యాబ్ తీసుకోవడం అందులో ఏవేవో చెక్ చేసుకోవడం అలాంటివి చూడకూడదు పిల్లలు ఎందుకంటే పొరపాట్లు వచ్చేస్తాయి ఆ వచ్చినప్పుడు అక్కడే మనం స్టాండ్ అయిపోయి చూసేస్తా ఉంటాం పిల్లలు కాబట్టి అలా అటువంటి జోలికి మనం వెళ్ళకూడదు కార్టూన్ లో కూడా చాలా చాలా తప్పులు ఉంటాయి చూడకూడనివి కార్టూన్ లో కూడా చూపిస్తున్నారు ఫిల్మ్స్ లో ఉంటాయి సినిమా పాటల్లో ఉంటాయి ఇంకా చాలా చోట్ల అలాంటివి ఉంటాయి పిల్లలు అందుకనే మనం అలాంటివి చూడకూడదు అలాంటివి చూసినా గానీ మనం తప్పు చేస్తూ ఉంటాం చాలా మంది మమ్మీకి డాడీకి తెలియకుండా సెల్ ఫోన్ లో ఓపెన్ చేసే వాళ్ళు ఉన్నారు ఎంతమంది ఉన్నారు పిల్లలు చెయ్యొచ్చండి నాకు తెలుసు నిజంగా మమ్మీ డాడీకి తెలియకుండా సెల్ ఫోన్ ఓపెన్ చేసిన వాళ్ళు చూడకూడనివి చూసేసి అయ్యో అనుకొని కొంతసేపు పక్కకు వెళ్ళి జోయల్టసన్ వింటున్నావా ఆ పిల్లలు మరి మనం ఏం చేయాలా అలాంటివి మనం చూడకూడదు జాగ్రత్తగా ఉండాలి పిల్లలు
చక్కగా మనకు సంబంధించిన దేవుని పాటలు చూస్తే అప్పుడప్పుడు కార్టూన్ కూడా మంచి మంచిగా మనం చూడగలగాలి. అప్పుడే దేవునికి మహిమ. నువ్వు ఎప్పుడైనా చిన్న తప్పు చేసినా అది పెద్ద తప్పు అయిపోయి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు, ఆ భయంకరమైన నరకానికి నువ్వు వెళ్ళిపోతావు అని దేవుడు చెప్తాడు. కాబట్టి మనం అలాంటి తప్పు చేయకుండా ఉండాలంటే దేవుణ్ణి సహాయం అడగాలి పిల్లలు. ఇక్కడ ఈ అమ్మాయి కూడా తప్పు చేస్తుంది, మనం ఆ తప్పు చేయకుండా మనం ఉండాలి. ఇంకా ఏముందో చేద్దాం పిల్లలు. యవనుడా, నీ యవన మందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయము సంతృష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పునను ప్రవర్తించుము. అయితే ఆ వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెస్తాడు పిల్లలు. కాబట్టి మనం ఏం చేయాలా, మరి తీర్పులోని తెచ్చునని జ్ఞాపకం ఉంచుకోను. ప్రసంగి 11:9, నువ్వేమైనా చెయ్యి నీ ఇష్టం ఉండు, కానీ ఒకటి నాన్న మనం చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ తీర్పు ఉంటారు పిల్లలు. ఆ తీర్పులోకి మనం వచ్చినప్పుడు జ్ఞాపకార్థ గ్రంథం ఉంటుంది, ఇంకా ఏవో పుస్తకాలు జీవ గ్రంథాలు అక్కడ ఉంటాయి, మన పేర్లు రాసి పుస్తకాలు అన్నీ ఉంటాయి కదా, అన్ని ఓపెన్ చేస్తారు. ఇలా ఇలా ఓపెన్ చేసినప్పుడు నీ ప్రవర్తన అంతా ఎలా ఉందో దేవుడు చూస్తాడు. అప్పుడే వీళ్ళు తీసుకెళ్ళి ఆగ్నిగుండంలో పడేయండి అని చెప్తారు. అప్పుడు ఇంక నువ్వు ఎన్ని అడిగినా సోరీ ఎప్పుడు చేయను అంటాను, నీకు లేదు పిల్లలు అలా అలీడ్చుకొని వెళ్ళిపోతారు, అందులో పడేస్తారు అగ్నిగుండంలో. కాబట్టి మనం ఏం చేయాలా, ఇక్కడే దేవుని క్షమాపణ అడిగి మళ్ళీ మళ్ళీ అలాంటి తప్పు చేయకుండా ఉండడానికి దేవుని సహాయం అడగాలి పిల్లలు. సరేనా? మీరు ఇప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నారు, మీరు ఇలా ఇలా ఎదిగి ఎదిగి పెద్దవాళ్ళు అవుతారు, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది పిల్లలు. అప్పుడు కొన్ని కొన్ని తప్పులు చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ తప్పులు చేయకుండా ఉండాలంటే ఇప్పటి నుంచి దేవుని సన్నిధిలో మనం అడగాలి పిల్లలు. ఇంకా చాలా ఉన్నాయి పిల్లలు, వ్యభిచారులు మరి ఎక్కడికి తీర్పులోకి వస్తారంట. ఇంకా వ్యభిచారులు మాంత్రికులు వీళ్ళందరూ అగ్నిగంధంలో మండు గుండంలో వాళ్ళని పడేస్తారట. ఇంకా కుక్కలు మాంత్రికులు వ్యభిచారులు వీళ్ళందరూ కూడా బయట ఉంటారు పిల్లలు. కాబట్టి వీళ్ళెవ్వరికి పరలోక రాజ్యంలో స్థానము లేనే లేదు. ఎవరనుకుంటున్నావు ఈ వ్యభిచారులు అంటే, వ్యభిచారులు అంటే ఎవరనుకుంటున్నావు, మోహపు చూపు చూసేవాళ్ళు. మోహపు చూపు అంటే ఏంటి పిల్లలు, ఇంకొకరు మనం చెడ్డగా ఇలాగా వెనక్కి తిరిగి చూడడం, వాళ్ళ గురించి ఆలోచన చేయడం, ఇలాంటివన్నీ కూడా కలిగి ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు. ఇంకా రాయబడింది బైబిల్లో పిల్లలు, యోసేపు గారు కూడా అలాగే. కాబట్టి నేనెట్టు ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందును అని చెప్పేసి అని ఈ యొక్క యోసేపు ఏం చేస్తారు పిల్లలు, యజమానిని భార్య అన్నాడు ఆదికాండం 39:9 పిల్లలు. దేవునిని కలిగి ఉన్నాడు కాబట్టి అక్కడ పాపం చేయకుండా తన దూరంగా వెళ్ళిపోగలిగాడు పిల్లలు. మనం కూడా దేవునిని కలిగి ఉంటే ఎటువంటి పాపము చేయకుండా అక్కడ పాపం మనకు కనపడకుండా దేవుడు ఇక్కడ రక్షణ కవచాన్ని వేసేస్తాడు పిల్లలు. అక్కడ కంటిని వేసేస్తాడు, అక్కడ రక్తాన్ని ప్రోక్షించేస్తాడు. అప్పుడు మనకు ఎదురుగా ఉన్న పాపం మనకు కనిపించదు, మన ప్రక్క నుంచి వెళ్ళిపోతాం కానీ అవి కనిపించవు, మనకేం వినిపించవు, మనలోకి ఆలోచనలు కూడా రావు. ఎప్పుడు? పరిశుద్ధగా దేవుడు మనతో ఉన్నప్పుడు, మన హృదయంలో ఆయన ఉన్నప్పుడు, ఆయన తండ్రి మనం భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. కాబట్టి మనం దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటే చెడుతనాన్ని అసహించుకుంటాం. ఎప్పుడు అసహించుకుంటాం, ఆయన మనతో ఉన్నాడు కాబట్టి. ఒక కంచెను మనకి ఇలాగ వేసేస్తాడు పిల్లలు, ఆ షీల్డ్ మన మీద ఇలాగ ఉన్నప్పుడు మనకి ఇంకేవి కనిపించవు. అతనికి కూడా ఏం చేశారు, ఆ రోజు దేవుడు తనలో ఉన్నాడు కాబట్టి తనతో ఎప్పుడు కూడా ఆ పాపం నుంచి దూరంగా పారిపోయాడు పిల్లలు. చూస్తారా, ఆ అమ్మాయి చెడ్డగా బిహేవ్ చేస్తుంది కదా పిల్లలు, అలాంటి వాళ్ళు ఉంటారు, జాగ్రత్త. ఇక్కడ చూడండి ఈ అమ్మాయి డ్రెస్ చూడండి పిల్లలు, ఎలా వేసుకుందా, లోపల ఉంది పైన అంతా నెట్ట డ్రెస్ వేసుకుంది. అది వేసుకోవడం వల్ల తన శరీరం ఏమైనా కప్పుగా ఉన్నదా, అంతా కనిపిస్తుంది కదా చిచ్చి. ఏమన్నా బాగుందా చెమక్క డ్రెస్ బాగుందా పిల్లలు, అలాంటి డ్రెస్సులు కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పిల్లలు అప్పుడప్పుడు వేస్తూ ఉంటారు, అప్పుడప్పుడు వేస్తున్నారు కదా, ఇలాంటి డ్రెస్సులు వేయకూడదు పిల్లలు. ఇక్కడ అమ్మాయి డ్రెస్ చూడు, ఇట్లా భుజాలు కనిపిస్తున్నారు చిచ్చి, అస్సలు మంచిది కాదు పిల్లలు. మనకి ఇలా మన బాడీ ఎవరికి కనిపించకూడదు కదా, మరి అందుకు పక్కన చూసారు అది ఏంటి కొట్టేసాడు పిల్లలు ఇలాగా. ఇంకెప్పుడు అలాంటి డ్రెస్ మనం వేసుకోకూడదు. అలా వేసుకుంటే నీ వైపు చూస్తారు, నీ శరీరాన్ని చూస్తారు, నీ భుజాల వైపు చూస్తారు, నీ మొహంలో ఉన్న అందాన్ని వాళ్ళు ఎవరు చూడరు పిల్లలు, ఆ క్రింద భాగాన్ని అంతా చూస్తూ ఉంటారు, చిచ్చి వరస్ట్ అన్నమాట. కాబట్టి మనం అది ఎవరికి కనిపించకుండా దేవుడిచ్చిన శరీరం అంతా దేవుని మహిమపరిచేలాగా ఉండాలి. కానీ ఇతరులు చూసి నన్ను పొగడాలి, నా అందాన్ని చూడాలి అని మాత్రం మీరు అనుకోకూడదు పిల్లలు. ఇంకా ఇంకా మంచి 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 డ్రెస్సులు ఉంటాయి కదా, అవన్నీ కొనుక్కుందాం. ఇక్కడ నుంచి ఇలాంటి డ్రెస్సులు మనం క్యాన్సిల్ చేద్దాం పిల్లలు, సరేనా? ఇంకా ఇక్కడ చూడండి పిల్లలు, దేవాతి దేవుడు ఏం చేశాడు, మొట్టమొదటిగా దేవుడు తన చేతులతో నరుని నిర్మించాడు కదా పిల్లలు.
అయితే వాళ్ళిద్దరు ఎవరు ఆదాము అవులు ఆ తోట అంతట్లో వాళ్ళు తిరుగుతా ఉన్నారు. ఒక రోజు తినవద్దన్న పండు తిన్నారు ఆజ్ఞాతిక్రమమే పాపం పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను వారు పోగొట్టుకున్నారు. అప్పుడు వాళ్ళు సిగ్గుపడ్డారు పిల్లలు వాళ్ళ శరీరం మీద ఏమి లేవని వాళ్ళకి తెలిసింది కదా పిల్లలు. అయితే వాళ్ళు ఏం చేశారు గబ గబా ఆకులు కట్ చేసుకొని ఆ శరీరాన్ని వాళ్ళు కప్పుకున్నారు. అప్పుడు దేవుడు చూశాడు వాళ్ళందరినీ, అయ్యో నేను ఇచ్చిన చక్కటి అందంగా టేస్ట్ చేశాను వీళ్ళని, నా మహిమనే వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు పోగొట్టుకున్నారు, వీళ్ళ శరీరం ఇలా ఉండకూడదు అని చెప్పి వాళ్ళని ఏం చేశారంటే చక్కని చర్మపు చొక్కాయలను వాళ్ళకి తొడిగించారు పిల్లలు. దేవుడు రెండోసారి కూడా పనిచేశారు. మొదటిసారి మన కోసం ఆయన అంత సృష్టి అంతటి నోటి మాటతో చేశాడు, కానీ నిన్ను నన్ను తయారు చేయడం తన చేతులతోటి కష్టపడి నిర్మించి తన రూపంలో చెక్కారు పిల్లలు. మరి అలాంటప్పుడు ఆ శరీరము దేవుని రూపంలో ఉన్న మనము మన శరీరం ఇలా మన నలుగురికి కనిపించేలాగా ఉంటే దేవునికి ఇష్టమా పిల్లలు చెప్పండి? ఇష్టమా? అయ్యో అసలు ఇష్టం లేదు కదా. దేవుని యొక్క శరీరాన్ని మనం కలిగి ఉన్నాం, ఆయన యొక్క స్వరూపాన్ని మనం కలిగి ఉన్నాం కాబట్టి ఈ స్వరూపం ఈ రూపం ఈ శరీరం ఇతరులకు కనిపించకూడదు. అందుకే దేవుడు ఏం చేశాడు అని అంటే మరి ఒక చర్మపు తొక్కాలంటే ఒక జంతువుని అక్కడ చంపాడు, గొర్రె పిల్లలను చంపి వదిలించి ఆ యొక్క చర్మం తీసుకొచ్చి వాళ్ళిద్దరు చూడండి ఎంత చక్క ఫుల్ హ్యాండ్స్ హ్యాండ్స్ కనిపిస్తున్నాయి, చివర వరకు ఉన్నది కదా డ్రెస్, ఎంత బాగుంది కదా. అలాగ డ్రెస్ మనం వేసుకోవాలి, కానీ అలా సగం సగం మనం వేసుకోకూడదు పిల్లలు, ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు నీ శరీరాన్ని కప్పుకోమని పిల్లలు. ఆ రోజు ఆ రక్షణ అనే వస్త్రాలని దేవుడు మనకిచ్చాడు. దాన్ని మనం పోగొట్టుకుంటే ఇలాగే వస్త్రహీనంగానే మనం ఉంటాం పిల్లలు. వీళ్ళు అది పోగొట్టుకున్నారు కాబట్టి మరి శరీరాన్ని కప్పుకోవడానికి దేవుడు ఆ రోజు వస్త్రాలను ఇచ్చాడు. ఈ రోజు మనం కూడా పైన ఉన్న వస్త్రాలు కొన్ని కప్పుకుంటున్నాం, కొంచెం కప్పుకుంటలేదు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు నీ యొక్క శరీరాన్ని నువ్వు కాపాడుకోవాలి, నువ్వు రక్షణ అనే వస్త్రాలు నువ్వు ధరించుకోవాలంటే ఏసేను సొంత రక్షకంగా నువ్వు అంగీకరించాలి, అప్పుడు అది కోల్పో. అంతేకాకుండా ఏసే నీ హృదయంలో ఉంటే నువ్వు ఎలా ఉంటావు, నిండుగా ఉంటావు. ఎప్పుడు కూడా ఏది కనిపించినావు చక్కగా పై వరకు ఇందాక జాయిన్ గగన్ చూశాను పై వరకు బటన్ పెట్టుకున్నాడు, భలే ఉన్నాడు నిజంగా ఎంత అందంగా ఉన్నాడు. మరి అట్లాగా కొంతమంది ఉన్నారు పిల్లలు, పై వరకు మనకు ఉండాలి డ్రెస్ అంతా నీట్ గా, అలా ఉంటే దేవునికి చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన రూపంలో మనం చెక్కబడినప్పుడు మనం ఆయన లాగానే బిహేవ్ చేయాలి, కానీ మన ఇష్టం వచ్చినట్టు మనం ఉండొచ్చా? ఉండకూడదు. ఎక్కడైనా ఏసేని మనం ఫిల్మ్స్ లా గానీ అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం కదా, చూసినప్పుడు ఏసే బట్టలు ఎలా ఉన్నాయి పిల్లలు, నిండుగా ఉన్నాయి కదా. అట్లాగే మనం కూడా ఎప్పుడు నిండుగా ఉండాలి పిల్లలు ఎక్కడికి వెళ్ళినా గానీ. అంతేగాని మన ఇష్టానుసారంగా మనం వెళ్ళకూడదు పిల్లలు. అసలు ఏంటి అసభ్యకరమైన అలంకరణ అంటే దేవునికి ఇష్టం ఉండదు. చాలా మంది ఒక్కొక్కసారి సరే మనం మ్యారేజ్ విషయంలో కానీ ఏదైనా అకేషన్ విషయంలో కానీ అందరితో పాటు మనం కూడా ఒక్కొక్కసారి నైల్ పాలిష్ వేసుకుంటాం, గోరింతాకు పెట్టుకుంటాం, ఇంకా బాయ్స్ ఇంకా ఏవేవో చేస్తూ ఉంటారు, హెయిర్ స్టైల్స్ ఏవో సరే ఆ ఒక్క పూటకి ఓకే, ఇంకా అదే కంటిన్యూ చేయకూడదు పిల్లలు. అసభ్యకరమైన భంగిమలు చాలా మంది పోజ్ పెడతా ఉంటారు, ఇలా అంటారు పిల్లలు, ఏవేవో ఫింగర్స్ ఇలా పెడతారు ఇలా పెడతారు ఇలాగంటారు ఇలాగంటారు ఏవేవో అంటారు పిల్లలు, చాలా మంది పెడతా ఉంటారు. మీరు కూడా ఒకటి చెప్పండి పిల్లలు ఎవరైనా, చాలా మంది ఫొటోస్ తీసినప్పుడు వెనకాల యో 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 అని అంటుంటారు కదా, ఇలాగని అంటారా అంటారా చెప్పండి, మీరు అనలేదా? ఏ పిల్లలు అన్నారు, నేను చూసాను కొంతమంది అన్నారు కదా అక్క చెమక్క ఆకాష్ చూపిస్తున్నాడు అన్నారు అన్నారు కొంతమంది అయ్యో అయ్యో అంటారు. వెరీ గుడ్, హ్యాపీ అని చెప్తున్నావు నువ్వు కూడా అన్నావు అట్లా అని అన్నారు. అప్పుడప్పుడు అన్నాం కదా కొంతమంది ఇలా ఇలాగ అంటారు, ఇంకే బాబు పెడతా ఉంటారు కదా పిల్లలు, అలా చేస్తా ఉంటాం. అదిగో నిశ్చితారిస్తా, వెరీ గుడ్. ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళు దేవుడికి క్షమించింది కాక, వెంటనే ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు పిల్లలు. మరి అలాంటివి కూడా మనం చేయకూడదు పిల్లలు. నేను అనుకున్నాను ఆ కొన్ని కొన్ని సింబల్స్ మీకు చూపించాలని అనుకున్నాను పిల్లలు, అయితే అవి చూపిస్తే గనక మళ్ళీ వెంటనే మీరు అవి చేసేస్తారు. అవి ఎంత తప్పు అనేది నాకు చాలా అర్థమైంది పిల్లలు. అంతకుముందు నేను చూశాను కానీ అది ఏంటో లేదు ఊరికే ఏదోలే అనుకున్నాను, కానీ ఈరోజు వాటి గురించి చూసిన తర్వాత భయం వేసింది. అమ్మ బాబోయ్ ఎప్పుడు ఈ చేతి వేళ్ళని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి అనిపించింది పిల్లలు. ఒకసారి టీచర్ గారు ఉన్నారు ఇప్పుడు శ్యామలక్క పావని అక్క ఇద్దరు టీచర్లుగా, టీచర్ ఇలా అనగానే ఏమిటి చూస్తే వస్తున్నా పరిగెత్తుకొని సింపుల్ మనం వెళ్ళిపోతాం. ఇలా అనేసరికి టీచర్ ఎన్నిసార్లు వెళ్తావు వాటర్ కి, ఇంక ఇదే వంక లెసన్ వినకుండా పని అయిపోయింది కదా వెంటనే ఈ పని కదా. ఇలా ఇలా అంటాం, ఇలా అనేసి టీచర్ ఏం చెప్తారు సరే అంటా ఉంటారు. ఇలా అంటే
ఓకే కదా పిల్లలు, మరి వీటికే ఇలా సింబల్స్ ఉన్నాయి. ఇంకా ఇలా ఓపెన్ చేస్తే ఒక సింబల్ ఉంది పిల్లలు, ఇలా ఓపెన్ చేస్తే ఒకటి ఉంది, ఇలా పెడితే ఒకటి. ఇంకా భయంకరం, దీనికి మీనింగ్ అయితే ఇంక చెప్పలేదు. అయితే ఇన్ని ఉన్నాయి కాబట్టి పిల్లలు, ఎప్పుడు కూడా మీ ఫింగర్స్ తోటి అసలు ఏది చేయదు, ఒక్కటే ఒకటి. మీ థమ్స్ అప్ చూపించంటే ఓకే, నేను రెడీ అంతవరకే. ఇంకా మీరు ఎప్పుడు కూడా ఎలాంటివి ఫింగర్స్ తో మీరు చెయ్యొద్దు, చెయ్యొద్దు అంటే చేయొద్దు. చేస్తారా పిల్లలు? ఇంకా ఈ రోజు మనం నేర్చుకున్నాం, ఒకటి నేర్చుకున్నాం ఏంటి అంటే ఫింగర్స్ తోటి ఇంకెప్పుడు ఇలా ఇలా ఇంకా ఏమి పట్టొద్దు పిల్లలు. చాలా భయంకరమైన మీనింగ్స్ ఉన్నాయి దాంట్లో కాబట్టి, ఆ అర్థాలు ఉన్నాయి కాబట్టి వాటి జోలికి మనం ఇంకా వెళ్ళనే వెళ్ళవద్దు. అలాంటి ఫింగర్స్ తోటి, ఫింగర్స్ తోటి ఇలా చేతులు జోడించి చేసేకి వందనాలు చెప్తామక్క. అవునక్క, అదొక్కటే చాలా అందంగా ఉంటది అక్క ఇలా చెప్తే. కాబట్టి మనం ఇలా అందుకే చెప్పాను, కొన్ని కొన్ని ఇవి ఉంటాయి అక్క, ఇలా చేయొచ్చు, ఇలా వాటర్ అడగొచ్చు, ఇలా థమ్స్ అప్ చూపించచ్చు, ఇట్లా స్కూల్లో ఇలా కూడా అడగొచ్చు. కానీ ఇక్కడ నుంచి ఇంకా ఇలా అనకూడదు, మళ్ళీ ఇలా అనకూడదు, ఇలా అనకూడదు, ఇంకా చాలా ఉన్నాయి అక్క, ఎంత భయంకరం అంటే. కాబట్టి పిల్లలు వాటి జోలికి మీరు వెళ్ళనే వెళ్ళకండి. ఇంకా ఏంటి అసభ్యకరమైన వస్తువు, ఒక సైడ్ చిన్ని, ఈ చిన్ని తీసేసి ఇక్కడే తీసిన అనుకుంటే ఎలా ఉంటది పిల్లలు? ఓకే, ఇది నా డ్రెస్ బాగుండదు అక్క ఇలా ఇలా వెళ్తా నేను. ఇచ్చి అసలు బాగాలేదు, వాక్యం చెప్పక కను అలాగ వస్తే. నేను బాగున్నాను అక్క, అందంగా ఉన్నాను నేను. ఏం బాగాలేదు అక్క, ఏసైకి ఇష్టం ఉండదు అక్క అలాగా. అప్పుడప్పుడు నేను బాగుంటాను అక్క ఇలా వేసుకుంటే. వద్దు పిల్లలు, బాగుంది కదా బాగున్నావని సైతాన్ చెప్తుంది. సైతాన్ చెప్తుందా? చాలా బాగున్నావని, అలా ఒక వైపు వేసుకుంటే చాలా బాగున్నావని సైతాన్ చెప్తుంది. అమ్మో పిల్లలు చూసారా, ఇలా ఒక పక్కన వేసుకుంటే ఇంక యువతలంతా చేం చేం కదా. అలా కాకుండా చక్కగా వేసుకుంటే ఎంత బాగుంటామో కదా మనం పిల్లలు, ఇలా వేసుకుంటే ఎంత అందంగా ఉన్నామో మరి ఇలా వేసుకుంటే మనం. అందుకని ఏం చేయాలి మనం, ఇలాగా వేసుకుంటే చాలా అందంగా ఉంటాం. ఇలా ఇదే చున్నీ కాకుండా మళ్ళీ నెక్ చున్నీలు ఉంటాయి కదా, అది కూడా వేసుకోకూడదు పిల్లలు. అలా వేసుకున్న కాబట్టి మనం ఏం చేయాలంటే అలాంటి డ్రెస్సులు మనం వేసుకోకూడదు. ఇలా ఇలా రకరకాల మోడల్స్ మనకు వద్దు. ఏవో కొంత ఒక్కొక్కసారి అంతే, అంతేగాని మనం అదే పనిగా చేయకూడదు. ఇంకా ఏంటి అసభ్యకరమైన సినిమా పాటలు, సినిమా యాక్షన్స్ చేయడం, ఆ పాటలు విని గంతులు వేయడం, అవన్నీ కూడా తప్పే పిల్లలు. సినిమా పాటల్లో ఉన్న భూతి మాటలు ఇంకెక్కడా ఉండవు పిల్లలు, భయంకరంగా ఉంటాయి అన్నమాట. కాబట్టి సినిమా పాటలు మనం పాడకూడదు, వాటికి సంబంధించిన యాక్షన్ కూడా మనం చేయకూడదు, ఆ గంతులు మనం వేయకూడదు. ఇవన్నీ చేస్తే ఏంటంట, మొదటి మాట వ్యభిచరింపకూడదు, దాంట్లోకి మనం వెళ్ళిపోతాం. అది కనుక చేసామంటే ఎక్కడికి వెళ్ళిపోతాం, భయంకరమైన నరకానికి వెళ్ళిపోతాం పిల్లలు. కాబట్టి మనం బాగా జ్ఞాపకం పెట్టుకుందాం, ఇలాంటివి ఏమి మనం చేయనే చేయకూడదు. ఇక్కడ ఒకసారి చూడండి పిల్లలు, వస్త్రధారణి అమ్మాయి డ్రెస్ చూడండి పిల్లలు ఎలా ఉందో కదా, అలాగ మనం వేసుకోకూడదు. ఈ అమ్మాయి అలంకారం చూడండి, ఏవేవో పూలు పెట్టుకుని ఇంకా ఏవేవో ఉంది కదా పిల్లలు, నేను జస్ట్ చూపించాను పిల్లలు, మీకు అర్థమైపోద్ది అది ఏంటో. ఇక్కడ కూడా చూడండి భంగిమలు ఎలా ఉంది, వీడు ఫేస్ అబ్బా రకరకాలుగా. ఇక్కడ సినిమా పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తున్నాడు అంటే చూడండి, వీడికి నెత్తి మీదకి వెళ్ళినాయి కదా మీసాలు, ఎక్కడ ఉన్నాయి చూడండి. వీడి కొమ్మలు చూడండి ఎక్కడ ఉన్నాయో, బొబ్బ తోక కూడా ఉంది కదా కదా పిల్లలందుకి. మనం ఏం చేద్దామంటే అటువంటి తోలికి మనం వెళ్ళనే వద్దు, అవన్నీ చేస్తే చాలా చాలా తప్పు అని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి మనం వాటి తోలికి మనం వెళ్ళవద్దు. ఇక్కడ చూడండి అసభ్యకరమైనవి ఏంటి, ఏమి చేయకూడదు, తప్పుడు మాటలు మాట్లాడకూడదు, మరి తప్పుగా మనం ఎక్స్ట్రాగా ఎక్స్ట్రాగా మనం యజుబేల్ గురించి కూడా బైబిల్లో రాయబడింది పిల్లలు. యజుబేల్ మహారాణి గారు లిప్స్టిక్ వేసుకునే వాళ్ళంట, ఇవన్నీ కూడా వేసిన వాళ్ళంట, ఐలాష్ వేసిన వాళ్ళంట, మరి ఇంకా రింగ్ రింగులు పెట్టుకునే వాళ్ళంట, నెయిల్ పాలిష్ వేసుకున్నారు, ఇంకా వేసుకుని చక్కటి బట్టలు కొట్టుకొని చాలా వేసుకొని అలా ఉండేవాళ్ళు. అయితే ఒక రోజు ఆమె చచ్చిపోయింది, కుక్క చావు చచ్చిందంట పిల్లలు, కింద పడిపోయి చంపేశారు ఆమెని, కుక్కలు నాకేసి ఇంకా భయంకరమైన చావు వచ్చింది పిల్లలు. కాబట్టి మనం వద్దు, నరకం ఎక్కడో కాదు ఇక్కడే ఉంది అన్నట్లుగా అయిపోయింది. కాబట్టి మనము అలాంటి పరిస్థితులకు మనం వెళ్ళవద్దు, అవి చేయకూడదు అని చెప్తున్నాడు. అవి చేస్తే ఏమవుతుంది, అది మోహపు చూపు, అది చేస్తే మోహపు చూపు మనల్ని చూస్తారు. నువ్వు చూసేదానిగా ఉండకూడదు, చూసేవాళ్ళుగా కూడా నువ్వు ఉండకూడదు. ఈ మోహపు చూపు దేనికి ఆస్కారం అవుతుంది, వ్యభిచారానికి దారితీస్తుంది. ఈ వ్యభిచారం దేనికి దారితీస్తుంది, అగ్నిగుండానికి దారితీస్తుంది పిల్లలు. చూసారా, ఒక్క తప్పు చేస్తే ఎక్కడికి వెళ్ళిపోయిందో చివరికి అది అగ్నిగుండం, అంటే నరకానికి దారితీస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి పిల్లలు, వాటన్నిటికీ మనం దూరంగా ఉండాలి. వీటన్నిటికీ కారణం వ్యభిచారం. ఈ వ్యభిచారం అంటే ఎక్కడికి వెళ్ళం పిల్లలు, ఒకసారి స్కూల్లో ఏమైందంటే, శ్యామపాల స్కూల్లో ఆగర్తపాల ఒక స్కూల్లో ఏమైంది అని అంటే, సిక్స్త్ క్లాస్ కుర్రాడు ముగ్గురు అమ్మాయిలు లవ్ చేశాడంట పిల్లలు.
అమ్మాయిలు ఒకటి కాదు రెండు కాదు ముగ్గురు, ముగ్గురు అంటే చాలా 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 ఇష్టం అంట అక్కడ వాడికి. అయితే ఒక రోజు సడన్ గా ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయి ఏం చెప్పాడో చెప్తే అమ్మాయి వచ్చి అని మూతి పెట్టేసిందంట. ఏ క్లాస్ లో వాడు? సిక్స్త్ క్లాస్ లో. జాగ్రత్త పిల్లలు, మన దగ్గరికి వచ్చి ఇలా ఫ్రెండ్స్ ఏవేవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు. ఒకవేళ మీరు నీ ప్రక్కన అన్నయ్య ఉన్నాడా, ఒక ప్రక్కన ఒకవేళ నీ ప్రక్కన అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ ఉంటున్నాడా, అన్నయ్య వాళ్ళ ఫ్రెండే కదా అనుకుంటున్నావేమో, నీ ప్రక్కనే కూర్చొని చేయి పట్టుకుంటున్నాడా, నీతో ఏం మాట్లాడుతున్నాడు, ఒకవేళ నీ మాస్టరే నీ ప్రక్కన మాట మాటికి కూర్చొని మాట్లాడుతున్నాడా, ఒకవేళ మీ అంకులే నీ ప్రక్కన కూర్చొని మాట మాటికి మాట్లాడుతున్నాడా, ఏం మాట్లాడుతున్నారు ఏంటి మీరు అర్థం చేసుకోవాలి. ఆ టచ్ నువ్వు అర్థం చేసుకోవాలి. డాడీ నేను టచ్ చేస్తే ఎలా ఉంది, అన్నయ్య నేను టచ్ చేస్తే ఎలా ఉంది, వేరే ఫ్రెండ్ నీతో టచ్ చేస్తే ఎట్లా ఉంది. మీరు అబ్జర్వ్ చేయండి పిల్లలు, మీరు చిన్న పిల్లలు, మీరు ఎదుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఇక్కడ బాయ్స్ ఉన్నారు, ఇక్కడ గర్ల్స్ ఉన్నారు, ఇద్దరు ఉన్నారు, మీరు ఎదుగుతున్నారు కాబట్టి దేవుడు మీకు సహాయం చేస్తాడు. అలాంటి జోలికి వెళ్లకుండా ప్రభువా మీ రక్షణ కవచాన్ని నాకు ఉంచండి ప్రభువా అని మీరు అడగండి పిల్లలు. ఎందుకంటే చాలా మంది మేము మనం న్యూస్ పేపర్లో చూస్తున్నాం, టీవీలో మనం చూస్తున్నాం, భయంకరమైన దానికి వారు గురైపోతారు. కనుక ఈరోజు దేవుడు హెచ్చరిస్తున్నాడు మనల్ని, మనల్ని మనం కాపాడుకోవాలంటే దేవునిలో మనం ఉండాలి పిల్లలు. అప్పుడే ఆ పాపం జోలికి మనం వెళ్లకుండా దేవుడు సహాయం చేస్తాడు. నువ్వు భయంకరంగా అలాంటి డ్రెస్ నువ్వు వేసుకుని వెళ్తే మరి నువ్వు పాపం చేయట్లేదు అనుకుంటున్నావేమో, కానీ ఎవరో నిన్ను చూస్తున్నారు, వాళ్ళ వాళ్ళు నీతో పాపం చేస్తున్నారు, నువ్వు కూడా పాపం చేస్తున్నావు, ఇద్దరు పాపం చేస్తున్నారు ఆ విషయంలో. కాబట్టి జాగ్రత్త, నువ్వు పాపం చేయట్లేదు అనుకుంటున్నావేమో కానీ నువ్వు పాపం చేస్తున్నావు వాడు నిన్ను చూడటం వల్ల. కాబట్టి దానికి మనం అవు ఇవ్వకూడదు అంటే మనం జాగ్రత్తగా మన కంట్రోల్లో మనం ఉండాలి. మమ్మీ డాడీ ఏం చెప్తున్నారో అది మీరు వినండి. ఒకవేళ సరదాగా మీరు ఉంటారు కదా అని, మమ్మీ ఇంట్రెస్ట్ గా ఉంది కదా అని ఆ డ్రెస్ కొన్నారేమో, ఇక్కడ నుంచి మనం ఏం చేద్దాం, వాటికి దూరంగా ఉందాం. ఇప్పుడు మీరు చిన్న పిల్లలు కాబట్టి నో ప్రాబ్లం, కానీ మీరు ఫిఫ్త్ దాటేసిన తర్వాత మాత్రం ఇలాంటి పనులు మీరు చేయకండి. చాలా నీట్ గా మీ డ్రెస్ ఉండాలి, మీ హెయిర్ స్టైల్ ఉండాలి, అంత కూడా నీట్ గా ఉండాలి. మీ ప్రక్కన ఎవరు కూర్చుంటున్నారో వాళ్ళని మీరు గమనించుకోండి, వాళ్ళ మీతో ఏం మాట్లాడుతున్నారో కూడా మీరు గమనించుకోండి పిల్లలు, సరేనా? ఇప్పుడు మనకేంటి అసభ్యకరమైనవి, మీరు ఏమి చూడకూడదు, ఇలా కనుక్కోడతారు పిల్లలు. కొంతమంది తెలుసా, బస్ స్టాండ్ లో మనం చూస్తూ ఉంటాం, రైల్వే స్టేషన్ లో చూస్తూ ఉంటాం, ఎంతో భయంకరమైన ఫ్రెండ్స్ అక్కడక్కడ జంటలు జంటలుగా కూర్చుంటారు. వాళ్ళందరూ చేసేది ఏంటంటే ఈ వ్యభిచార గుంపులోకే వాళ్ళు వస్తారు పిల్లలు. కాబట్టి మనం దాని జోలికి వెళ్ళకూడదు. ఎవరితోటి కూడా మీరు వాళ్ళతో ఇలాంటి చెడ్డ మాటలు మాట్లాడకండి. మోహపు చూపంటే వాళ్ళతో ఇలాగ చూడటమే, ఇలా అప్పుడప్పుడు ఇలా పక్కకు చూడటమే నువ్వు చేసే పెద్ద పొరపాటు. కాబట్టి అలాంటి చూపులు మనకి వద్దు, ఇలాంటి చూపులు కూడా మనకి వద్దు పిల్లలు. మరి ఇంకా అలాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళందరూ ఏమైపోతారు, అగ్ని గుండానికి వెళ్ళిపోతారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉందాం పిల్లలు. ఈ రోజు మనం మెమరీ వస్తుసరా ఆమె దొంగ చూపులు చూస్తా ఉంది, పక్కకి ఇట్లా చూసి నవ్వుతా ఉంది పిల్లలు. మనం ఆ నవ్వులో ఏముందో, ఆ చూపులో ఏముందో మనం గమనించాలి. ఎవరైనా నిన్ను అలా చూస్తా ఉన్నారో, ఏదైనా అబ్బాయి నిన్ను చూస్తున్నాడా, ఏదైనా అమ్మాయి నిన్ను చూస్తున్నా, అలాగా జాగ్రత్త. ఈ రోజు దేవుడు మనం హెచ్చరిస్తున్నాడు, దాని జోలికి నువ్వు వెళ్ళవద్దు అని. ఓకేనా? మన మెమరీ వర్స్ ఎక్సోడస్ 20th chapter 14th verse, యూ షెల్ నాట్ కమిట్ అడల్టరీ. నిర్గమకాండం 20:14 వచనం, వ్యభిచరింప కూడదు. ఈ వచనాన్ని మనం ఈ రోజు కంఠస్థ పెడదాం. మీ నోట్స్ లో రాసుకోండి, మీరు ఎట్లా వర్క్ చేసినా పర్వాలేదు పిల్లలు. అయితే మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ రక్షణ కవచాన్ని నాకు వేయండి ప్రభు అంటే ఆయన ఇలా వేస్తారు పిల్లలు. కాబట్టి మనం పక్కన ఏమి జరిగినా అవి మనకు కనపడకుండా చేస్తాడు. సైతాన్ గారు నిన్ను ప్రేరేపిస్తా ఉంటాడు, వాడిని చూడు, వాడిని చూడు, వాడు చూడు ఎంత బాగున్నాడు అని అనిపిస్తాడు. ఆయన అటు వెళ్లకుండా ఉండాలంటే దేవుడు మనకి తోడుగా ఉంటాడు, అవి వినిపించుకోకుండా చేస్తాడు, ఆ కంచెను మనకు వేస్తాడు పిల్లలు. అటు వైపు చూడకుండా మన కన్నులని తిప్పివేయగలిగే దేవుడు ఉన్నాడు మనకు తోడుగా. కాబట్టి ఈ రోజు మన కన్నులకి కవచం కావాలి, మన నోటికి కవచం కావాలి, మన చెవులకి కవచం కావాలి, మన తలంపులకి, మన మనసుకి దేవుని యొక్క కవచం మనకు కావాలి. కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం పిల్లలు. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుందాం. ఎవరు ప్రార్థన, మరి ఒకరు ప్రేరేపించబడిన వాళ్ళు ఒకరు ప్రార్థన చేద్దాం, తర్వాత నేను ప్రార్థన చేస్తాను. ఈ రోజు విన్న వాక్యాన్ని బట్టి ఎవరు చేస్తారు పిల్లలు? ఎవరు చేయట్లా, ఎవరు చేయట్లేదు? రియా చేయొత్తింది కానీ మరి జోయాన్ జోయాన్ చేస్తాడంట. కొంచెం పెద్ద పిల్లలకి ఇద్దామమ్మా. ఓకే, గగన్ చేస్తాడు. ప్రైజ్ లార్డ్ అక్క, ప్రేయర్ చేసుకుందాం. ప్రైజ్ లార్డ్, గట్టిగా మాట్లాడే. ఏసీయా, మాకు ఈ లెసన్ నేర్పించినందుకు మీకే వందనాలు, స్తోత్రాలు ఏసీయా.
ఇసియా మేము అడల్టరీని ఎప్పుడు కమిట్ చేయకుండా మాకు సాయం చేయండి తండ్రి ఇసియా. ఇసియా మేము మా కళ్ళని కాపాడుకోవడానికి సాయం చేయండి ఇసియా. మేము అటు ఇటు వివిచరించకుండా సాయం చేయండి తండ్రి ఇసియా. మాకు తోడుగుండండి ఇసియా. ఇసియా మాకు హెల్ప్ చేయండి తండ్రి ఇసియా. ఇసియా మీ కవచాన్ని మా ముందు ఉంచండి తండ్రి ఇసియా. ఇసియా మీరే మాకు హెల్ప్ చేయండి ఇసియా. ఇసియా మీ బలాన్ని ఇవ్వండి తండ్రి ఇసియా. ఇసియా మా మనసు అటు పోకుండా మాకు సాయం చేయండి తండ్రి ఇసియా. ఇసియా మమ్మల్ని క్షమించండి తండ్రి ఇసియా. ఇంకోసారి అటు చూడకుండా మాకు సాయం చేయండి తండ్రి ఇసియా. మీరే మాకు బలమై ఉన్నారు. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇసియా. ఈ చిన్న ప్రార్థన పాదాలు చెత్త అప్పగిస్తూ యేసుక్రీస్తునామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. సరే పిల్లలు, అందరూ అలా ఉండండి. ఎవరు కళ్ళు తరగదు పిల్లలు. ఏసయా నువ్వు నాతో ఉండేసా. ఇంకెప్పుడు నేను అలాంటి వస్త్రాలు ధరించకుండా ఉండడానికి నాకు సహాయం చేయండి ఏసయా. నేను అతిగా తయారవకూడదు ఏసయా. నా తలంపులు మీ స్వాధీనంలో ఉంచండి, నా అలంకరణ మీ స్వాధీనంలో ఉంచండి, నా మాటలు మీ స్వాధీనంలో ఉంచండి, నా వినికిడి మీ స్వాధీనంలో ఉంచండి తండ్రి ప్రభా. నా ప్రవర్తన అంతటిని కూడా మీ స్వాధీనంలో ఉంచండి ప్రభా అని ఎవరికి వారిని ప్రార్థన చేయండి. ఏసయా మీ యొక్క ఘనమైన నామనకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములయ్యా. ఇది నువ్వు తండ్రి చేసిన చిన్న బిడ్డ చేసిన ప్రార్థనకు నువ్వు ముద్ర వేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు ప్రభా నీ సన్నిధిలో మోకరించారయ్యా, అడుగుతున్నారయ్యా, కృపతో సహాయం ఇచ్చేయండి ప్రభా. చిన్న వయసు నుంచి కూడా అనేక మంది మోసపోతున్నారయ్యా. అయితే తండ్రి మీ బిడ్డలు నిన్ను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవలేదన్న ప్రభా. వారందరినీ కూడా నీ యొక్క ఆశ్రయపురంలో భద్రపరిచే దేవుడు గనక నీకు వందనములు స్తుతులు స్తోత్రములయ్యా. ఈ మోహపు చూపు అనే దాంట్లో మేము పడిపోకుండా సహాయం ఇచ్చేయండి. వ్యభిచారం అనే దాంట్లో మేము వెళ్లకుండా సహాయం ఇచ్చేయండి ప్రభా. మమ్మల్ని తండ్రి అగ్నిగుండం నుంచి తప్పించే దేవుడు, ఆ రెండవ మరణం నుంచి మమ్మల్ని తప్పించే దేవుడు తండ్రి. అందరిని బట్టి నీకు స్తోత్రం, మీకు స్తోత్రంలయ్యా. నీకు లోబడి మేము జీవిస్తూ ప్రభా ముందుకు సాగడానికి సహాయం ఇచ్చేయండి. మేము నిత్యము నీ రాజ్యంలో నివాసం ఉండగలిగే గొప్ప ధన్యతను దయచేయండి. మాకు నేర్పిస్తున్న ఈ 10 ఆజ్ఞలను బట్టి మీకు వందనములు. ఒక్కొక్క దినాన్ని ఒక్కొక్క ఆజ్ఞను నేర్చుకుంటుండగా ప్రభా అవన్నీ మా హృదయంలో భద్రపరచుకొని వాటిని అనుసరిస్తూ ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని. మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి నీకు వందనములయ్యా. మమ్మల్ని అందరినీ నడిపిస్తున్న చాలా మన్నను బట్టి కూడా నీకు వందనములు. నీ అభిషేకాన్ని నుంచి తన ఇంకను ముందుకు నడిపించమని సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ ప్రభు యేసుక్రీస్తు వారి నామములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. చక్కగా చెప్దాం పిల్లలు. ఆమేన్. ప్రజలక్క పరలోకమందున్న మా తల్లి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరును గాక. మా అన్నమైన ఆహారం నేను మాకు దయచేయము. మా ఎల్లలు అపరాధం చేసేవాడిని క్షమించినట్లు మా అపరాధం క్షమించము. మమ్మల్ని శూరంలోకి తేక దుష్టించి తప్పించము. రాజ్యము శక్తియు మహిమయు నింతరము నీవైనా తండ్రి. ఆమేన్. Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom and the power and the glory forever and ever. Amen. Parama Tandriya prema, mana rakshakudaina Yesu Kristu adbhutamaina krupa. పరిశుద్ధాత్మ దేవుని కన్యోన్య సహవాసము శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు ప్రతి బిడ్డకు, వారి వారి తల్లిదండ్రులకు, వారి వారి అన్నదమ్ముల అక్కచెల్లెలు బంధుమిత్రులకు, సండే స్కూల్ టీచర్స్కి వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్కి వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్కి వారి కుటుంబాలకు సదాకాలం తోడండి వర్ధిల్ల చేయుగాక. ఆమేన్. గడ్బెస్ అమ్మ, అందరికీ వందనాలు. గడ్బెస్ చిరణ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.